నాగరకర్నూలు మండల పరిధిలోని మంతటి ప్రాథమిక పాఠశాలను మరియు తాడూరు మండల పరిధిలోని వెంకటపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు పాఠాలు బోధించి బడి పంతులుగా మారిన నాగరకర్నూలు జిల్లా కలెక్టర్ బదావస్ సంతోష్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పొరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ బదావస్ సంతోష్ సంబంధిత ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లా విద్యాధికారి గోవింద్ రాజులతో కలిసి వెంకటపురం మంతటి గ్రామాల మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా పాఠశాలలో నందు ఎంతో మంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి విద్యార్థికి చదవడం రాయడం, ప్రాథమిక గణిత కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు లాంటి విషయాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించి విద్యార్థుల ఎదుగుదలకు కృషి చేయాలని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఆయా పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మతులు ఉన్నట్లయితే వెంటనే వాటిని మరలా చేపించాలని జిల్లా విద్యాధికారి గోవింద రాజులకి సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న స్కూల్ భవనాన్ని పరిశీలించారు. అడిషన్ ఏమో సార్, అడిషన్స్ వస్తాయమ్మా, అడిషన్స్ వస్తాయా, గట్టిగా చెప్పాలా.